Hello friends, welcome to Epitech. Friends, ee video lo nenu CMAS Sargate Layout Diagram ni Microwind software lo ela design cheyalo ee video lo cheptanu. Friends, already nenu CMAS Sargate meeda oka video chestunnanu. Aa video sambandhin link anedi kinda description lo provide chesanu leda top right side meeku symbol kanipistundi kada danni click chesi meer aa video ni chodochu. Friends, manam non-inverting gate design cheyalante first inverting gate design chesi series lo inverter ni add chesukovali. For example, CMOS Sargate design cheyalante first CMOS Sargate design chesi series lo manam inverter ni add chesukovali. Next ade vidhanga CMOS Sargate layout design cheyalante first CMOS Sargate layout design chesi series lo CMOS inverter layout ni draw chesukovali. Friends, ee circuit ni base cheskuni ikkada CMOS Sargate layout diagram ni ela draw cheyalo ippudu chuddam. Friends, ikkada chudandi ఈ PMAS సోర్సు ఈ PMAS సోర్సు రెండింటిని కంబైన్ చేసి VDD కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ P డిఫ్యూజన్ సోర్సు ఈ P డిఫ్యూజన్ సోర్సు రెండింటిని కంబైన్ చేసి VDD కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ PMAS డ్రైన్ NMAS డ్రైన్ NMAS డ్రైన్ ఈ త్రీని కంబైన్ చేసి NOR గేట్ అవుట్పుట్గా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ P డిఫ్యూజన్ డ్రైన్ ఈ N డిఫ్యూజన్ డ్రైన్ EN diffusion drain ఈ త్రీని కంబైన్ చేసి NOR గేట్ అవుట్పుట్గా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ PMAS గేటు NMAS గేటు రెండింటిని కంబైన్ చేసి NOR గేట్ అవుట్పుట్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ P డిఫ్యూజన్ పాలసీలు కానీ ఈ N డిఫ్యూజన్ పాలసీలు కానీ రెండింటిని కంబైన్ చేసి NOR గేట్కి అవుట్పుట్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ NMAS సోర్సు NMAS సోర్సు NMAS సోర్సు ఈ త్రీని కంబైన్ చేసి గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ N diffusion source, N diffusion source, N diffusion source 3 ని కంబైన్ చేసి గ్రౌండ్ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ PMAS ట్రైన్ NMAS ట్రైన్ రెండింటిని కంబైన్ చేసి ఆర్ గేట్ అవుట్పుట్గా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ P డిఫ్యూజన్ డ్రైన్ N డిఫ్యూజన్ డ్రైన్ రెండింటిని కంబైన్ చేసి ఆర్ గేట్ అవుట్పుట్గా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ PMAS గేటు NMAS గేటు రెండింటిని కంబైన్ చేసి ఇన్పుట్ Aగా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ P డిఫ్యూజన్ పాలసీ కాను N డిఫ్యూజన్ పాలసీలు కాను రెండింటిని కంబైన్ చేసి ఇన్పుట్ Aగా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ PMAS గేటు NMAS గేటు రెండింటిని కంబైన్ చేసి ఇన్పుట్ Bగా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ P డిఫ్యూజన్ పాలసీలు కాను N డిఫ్యూజన్ పాలసీలు కాను రెండింటిని కంబైన్ చేసి ఇన్పుట్ Bగా తీసుకున్నాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ డైమెన్షన్స్ అనేటివి లాంబ్డా బేస్డ్ డిజైన్ రూల్ ప్రకారం తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను లాంబ్డా బేస్డ్ డిజైన్ రూల్ మీద ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను లేదా టాప్ రైట్ సైడ్ మీకు ఐ సింబల్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ CMOS Sargate లేఅవుట్ డయాగ్రామ్ని మైక్రోవిండ్ సాఫ్ట్వేర్లో ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ ఎక్స్పోర్ట్ మైక్రోవిండ్ ఈ ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మీ కీబోర్డ్లో M కీని ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మైక్రోవిండ్ 2 ఈ అప్లికేషన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పాయింట్ టు పాయింట్ ఈ లెంత్ అనేది 5 లాంబ్డా ఉంది కాబట్టి దీన్ని 1 లాంబ్డాగా కన్వర్ట్ చేయనుకుంటే ఇక్కడ P డిఫ్యూజన్ని 1 టైం క్లిక్ చేసి తర్వాత అదే మౌస్తో ఇక్కడ 1 టైం క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పాయింట్ టు పాయింట్ ఈ లెంత్ అనేది 1 లాంబ్డాగా కన్వర్ట్ అయింది. సో తర్వాత ఇక్కడ P డిఫ్యూజన్ డ్రా చేయాలి కాబట్టి అక్కడ P డిఫ్యూజన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ 34/4 లాంబ్డా లెంత్ ఉండే విధంగా తీసుకున్నాను. సో మీరు కావాలంటే బాటమ్ లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చేయండి 34/4 లాంబ్డా లెంత్ ఉండే విధంగా మనం తీసుకున్నాము. తర్వాత ఇక్కడ చూడండి P డిఫ్యూజన్కి N డిఫ్యూజన్కి మిడిల్ ఈ గ్యాప్ అనేది 12 లాంబ్డా లెంత్ ఉండాలి కాబట్టి రెఫరెన్స్గా ఏదో ఒకటి తీసుకునేసి మనం డ్రా చేసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ పాలసీలు కానీ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ 12 లాంబ్డా లెంత్ ఉండే విధంగా తీసుకునేసి డ్రా చేసుకున్నాను. కాబట్టి మీరు బాటమ్ వెరిఫై చేసినట్లయితే అక్కడ 12 లాంబ్డా లెంత్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ N డిఫ్యూజన్ డ్రా చేయాలి కాబట్టి ఇక్కడ N డిఫ్యూజన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ 34/4 లాంబ్డా లెంత్ ఉండే విధంగా తీసుకున్నాను. మీరు కావాలంటే బాటమ్ అబ్జర్వ్ చేయండి. సో ఈ లెంత్ అనేది 34/4 లాంబ్డా లెంత్ ఉండే విధంగా తీసుకున్నాను. సో తర్వాత ఇక్కడ రెఫరెన్స్ యూజ్ చేసుకున్న ఈ పాలసీలు కానీ డిలీట్ చేయాలి కాబట్టి అక్కడ గన్ సింబల్ ఉంది కదా అది డిలీట్. సో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ పాలసీలు కానీ క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే అలా తీసుకుంటామో ఆటోమేటిక్గా పాలసీలు కానీ డిలీట్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ కాంటాక్ట్ కట్స్ యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ P diffusion to metal contact select చేసి అక్కడ ప్లేస్ చేసుకున్నాను నెక్స్ట్ అదే విధంగా ఇంకొక కాంటాక్ట్ కట్ యాడ్ చేయాలి కాబట్టి అక్కడ P diffusion to metal contact select చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను అగైన్ ఇక్కడ కాంటాక్ట్ కట్స్ యాడ్ చేయాలి కాబట్టి N diffusion to metal contact select చేసి అక్కడ ప్లేస్ చేసుకున్నాను అగైన్ ఇంకొక కాంటాక్ట్ కట్ యాడ్ చేయాలి కాబట్టి N diffusion to metal contact select చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను సో తర్వాత ఇక్కడ చూడండి పాలిసిలికాన్ యాడ్ చేయాలి కాబట్టి అక్కడ పాలిసిలికాన్ ని క్లిక్ చేసి ఇక్కడ 2 లాంబ్డా లెంగ్త్ ఉండే విధంగా తీసుకొని అగైన్ టాప్ కి 3 లాంబ్డా లెంగ్త్ ఉండే విధంగా తీసుకొని 2 లాంబ్డా విడ్త్ తో టాప్ టు బాటమ్ ఇలా డ్రా చేసుకున్నాను అగైన్ ఇక్కడ ఈ బాటమ్ ఈ లెంగ్త్ అనేది 3 లాంబ్డా ఉంది సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాలిసిలికాన్ యాడ్ చేయాలి కాబట్టి ఆల్రెడీ నేను పాలిసిలికాన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 లాంబ్డా లెంగ్త్ ఉండే విధంగా తీసుకున్నాను అగైన్ టాప్ కి 3 లాంబ్డా లెంగ్త్ ఉండే విధంగా తీసుకునేసి 2 లాంబ్డా విడ్త్ తో టాప్ టు బాటమ్ ఇలా డ్రా చేసుకున్నాను అగైన్ ఇక్కడ ఈ లెంగ్త్ అనేది 3 లాంబ్డా ఉంది సో తర్వాత ఇక్కడ చూడండి కాంటాక్ట్ కట్స్ యాడ్ చేయాలి కాబట్టి 2 ప్లేసెస్ లో ఫస్ట్ P డిఫ్యూజన్ టు మెటల్ కాంటాక్ట్ సెలెక్ట్ చేసి ఈ లెంగ్త్ 2 లాంబ్డా ఉండే విధంగా తీసుకున్నాను అగైన్ ఇక్కడ కూడా కాంటాక్ట్ కట్ యాడ్ చేయాలి కాబట్టి అక్కడ N డిఫ్యూజన్ టు మెటల్ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకునేసి ఈ లెంగ్త్ 2 లాంబ్డా లెంగ్త్ ఉండే విధంగా తీసుకునేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను అగైన్ ఇక్కడ పాలిసిలికాన్ యాడ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ పాలిసిలికాన్ ని క్లిక్ చేసి ఇక్కడ 2 లాంబ్డా లెంగ్త్ ఉండే విధంగా తీసుకునేసి అగైన్ టాప్ కి 3 లాంబ్డా లెంగ్త్ ఉండే విధంగా తీసుకునేసి 2 లాంబ్డా విడ్త్ తో టాప్ టు బాటమ్ ఇలా డ్రా చేసుకున్నాను అగైన్ ఇక్కడ 3 లాంబ్డా ఉండే విధంగా తీసుకున్నాను సో నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ కట్ యాడ్ చేయాలి కాబట్టి అక్కడ N diffusion to metal contact సెలెక్ట్ చేసి ఇక్కడ 2 లాంబ్డా లెంగ్త్ ఉండే విధంగా తీసుకునేసి ప్లేస్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ కాంటాక్ట్ కట్టు ఈ పాలిసిలికాన్ ఈ 3 ని మనం మెటల్ తో కంబైన్ చేయాలి కాబట్టి అక్కడ మెటల్ 1 సెలెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ ఇక్కడ 3 లాంబ్డా విడ్త్ తో బాటమ్ కి 4 లాంబ్డా లెంగ్త్ ఉండే విధంగా తీసుకున్నాను అగైన్ 3 లాంబ్డా విడ్త్ తో రైట్ సైడ్ ఇక్కడ పాలిసిలికాన్ కి కనెక్ట్ చేసుకున్నాను అగైన్ ఇక్కడ 3 లాంబ్డా విడ్త్ తో బాటమ్ కి ఇలా డ్రా చేసుకున్నాను అగైన్ ఇక్కడ ఈ కాంటాక్ట్ కట్ మెటల్ తో కంబైన్ చేయాలి కాబట్టి ఆల్రెడీ నేను మెటల్ ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 3 లాంబ్డా విడ్త్ తో బాటమ్ కి ఇక్కడ 4 లాంబ్డా లెంగ్త్ ఉండే విధంగా తీసుకున్నాను అగైన్ ఇక్కడ 3 లాంబ్డా విడ్త్ తో రైట్ సైడ్ కి ఇలా డ్రా చేసుకున్నాను అగైన్ ఇక్కడ 3 లాంబ్డా విడ్త్ తో బాటమ్ కి ఇలా డ్రా చేసుకున్నాను సో తర్వాత ఇక్కడ కూడా కాంటాక్ట్ కట్స్ మెటల్ తో కంబైన్ చేయాలి కాబట్టి 3 లాంబ్డా విడ్త్ తో టాప్ టు బాటమ్ ఇలా డ్రా చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఈ పాలిసిలికాన్ మెటల్ ని కంబైన్ చేయాలి కాబట్టి అక్కడ పాలిసిలికాన్ టు మెటల్ కాంటాక్ట్ సో దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ VDDని యాడ్ చేయాలి కాబట్టి VDDని సెలెక్ట్ చేసి అక్కడ ప్లేస్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేయాలి కాబట్టి అక్కడ గ్రౌండ్ ని సెలెక్ట్ చేసి అక్కడ ప్లేస్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ P సబ్స్ట్రేట్ P డిఫ్యూజన్ ని సెపరేట్ చేయడానికి ఎన్వెల్ ని డ్రా చేయాలి కాబట్టి అక్కడ ఎన్వెల్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ టాప్ లెఫ్ట్ ఈ కాంటాక్ట్ కట్ కార్నర్ నుంచి 6 లాంబ్డా లెంగ్త్ ఉండే విధంగా తీసుకునేసి మౌస్ తో అక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసుకోవాలి అగైన్ ఇక్కడ బాటమ్ రైట్ సైడ్ ఈ కాంటాక్ట్ కట్ కార్నర్ నుంచి 6 లాంబ్డా లెంగ్త్ ఉండే విధంగా తీసుకునేసి అక్కడ మౌస్ క్లిక్ ని వదిలేయాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఎన్వెల్ ని డ్రా చేసుకున్నాను తర్వాత ఇక్కడ పవర్ సప్లై ఇవ్వాలి కాబట్టి అక్కడ పవర్ సప్లైని సెలెక్ట్ చేసి అక్కడ ప్లేస్ చేసుకున్నాను సో తర్వాత ఇక్కడ చూడండి ఈ పాలిసిలికాన్ కంబైనింగ్ పాయింట్ నేను ఇన్పుట్ ఏగా తీసుకున్నాను కాబట్టి అక్కడ యాడ్ ఏ క్లాక్ ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ క్లిక్ చేసి సో లేబుల్ నేమ్ వచ్చి ఏ అని టైప్ చేసి తర్వాత ఇక్కడ చూడండి టైం లో టైం హై ఇవి రెండు 0.225 నానో సెకండ్స్ ఉండే విధంగా తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ రైస్ టైం ఫాల్ టైం యాస్టిజ్ అవే వాల్యూస్ ఉంచేసి అసైన్ ని క్లిక్ చేసుకున్నాను సో నెక్స్ట్ ఇక్కడ ఈ పాలిసిలికాన్ కంబైనింగ్ పాయింట్ ఇన్పుట్ B గా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ యాడ్ ఏ క్లాక్ ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ క్లిక్ చేసి లేబుల్ నేమ్ వచ్చి B అని టైప్ చేసి తర్వాత టైంలో టైం హై 0.475 నానో సెకండ్స్ ఉండే విధంగా తీసుకున్నాను అంటే ప్రీవియస్ టైంకి 2 times ఉండే విధంగా తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ రైస్ టైము ఫాల్ టైము హ్యాష్టీస్గా అవే వాల్యూస్ ఉంచేసేసి అక్కడ అసైన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ కంబైనింగ్ పాయింట్ నేను నార్గేట్ అవుట్పుట్గా తీసుకున్నాను కాబట్టి అక్కడ విజువల్ నోడ్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. లేబుల్ నేమ్ వచ్చి వీనార్ అని టైప్ చేసుకునేసి అసైన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ కంబైనింగ్ పాయింట్ నేను ఆర్గేట్ అవుట్పుట్గా తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఇక్కడ విజువల్ నోడ్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. తర్వాత లేబుల్ నేమ్ వచ్చి విఆర్ అని టైప్ చేసుకునేసి అసైన్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, మనం డిజైన్ చేసుకున్న సర్క్యూట్లో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోవాలి కాబట్టి అక్కడ డిఆర్సి ఉంది కదా, డిజైన్ రూల్ చెక్కర్, సో దీన్ని వన్ టైం క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి బాటమ్ లెఫ్ట్ సైడ్ నో డిజైన్ రూల్ ఎర్రర్ వచ్చింది, అంటే మనం డిజైన్ చేసుకున్న సర్క్యూట్లో ఎలాంటి ఎర్రర్స్ లేవు. సో తర్వాత ఇక్కడ చూడండి నేను వివాల్ని క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ యారోని వన్ టైం క్లిక్ చేసుకున్నాను. సో తర్వాత రన్ చేయాలి కాబట్టి ఇక్కడ రన్ సిమ్యులేటర్ని వన్ టైం క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నేను డిలే వాల్యూస్ బస్ వాల్యూస్ వద్దనుకున్నాను కాబట్టి అక్కడ టిక్ మార్క్స్ని రిమూవ్ చేసి నెక్స్ట్ ఇక్కడ రీసెట్ని క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటాం ఆటోమేటిక్గా డిలే వాల్యూస్ బస్ వాల్యూస్ కంప్లీట్గా అక్కడ రిమూవ్ అవుతాయి. సో తర్వాత ఇక్కడ చూడండి దీని తర్వాత వేఫార్మ్ని వెరిఫై చేయాలనుకుంటే అక్కడ మోర్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ టైం స్కేల్ని చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ టైం స్కేలు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునేసి రీసెట్ని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి టైం స్కేల్ అనేది చేంజ్ అయింది. సో నేను ఇక్కడ ప్రీవియస్ టైమే సెలెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి అక్కడ క్లిక్ చేసి ప్రీవియస్ టైం సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ రీసెట్ని క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ అవుట్పుట్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఇన్పుట్ వాల్యూ 00 అప్లై చేసినప్పుడు నార్ గేట్ అవుట్పుట్ 1 జనరేట్ అవుతుంది, ఆర్ గేట్ అవుట్పుట్ 0 జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ వాల్యూ 01 అప్లై చేయనప్పుడు నార్ గేట్ అవుట్పుట్ 0, ఆర్ గేట్ అవుట్పుట్ 1 జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ వాల్యూ 10 అప్లై చేయనప్పుడు నార్ గేట్ అవుట్పుట్ 0, ఆర్ గేట్ అవుట్పుట్ 1 జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ వాల్యూ 11 అప్లై చేయనప్పుడు నార్ గేట్ అవుట్పుట్ 0, ఆర్ గేట్ అవుట్పుట్ 1 జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము సిమాస్ ఆర్గేట్ లేఅవుట్ డయాగ్రామ్ని మైక్రోవిండ్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో వచ్చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.